రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పడకల్ గ్రామ పంచాయతీలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సింగిల్ విండో ఆధ్వర్యంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఆమరగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, తలకొండపల్లి మండల సింగిల్ విండో చైర్మన్ గండ్ల కేశవరెడ్డి, వైస్ చైర్మన్ కూన రవికుమార్ హాజరయ్యారు। ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ తలకొండపల్లి శనగలు పండించిన రైతులకు మార్కెట్ దూరంగా ఉన్నందున ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసి రైతులకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందన్నారు। ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమేష్, ఎంపీటీసీ రమేష్, వెంకటపూర్ సర్పంచ్ రమేష్ యాదవ్, సింగిల్ విండో డైరెక్టర్లు దేవుల నాయక్, వెంకటరెడ్డి, కృష్ణయ్య అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు। ఎమ్మెల్సీ గారు అందరూ తీసుకొని శనగలు రైతులకు కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతులను ఆదుకుంటారు కాబట్టి అందరికీ ఎమ్మెల్సీ గారికి ప్రభుత్వానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను। శనగల కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది। గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవసాయదారులకు అన్ని విధాలుగా ఆదుకుంటూ ఏ ఇబ్బంది వచ్చిన విధంగా నేర్పనని చెప్పినటువంటి స్వయంగా వారు కూడా వ్యవసాయాన్ని చేస్తున్నటువంటి సాధక బాధకాలు తెలిసినట్టు సాధక బాధకాలు తెలిసినట్టు అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు, మన కేశవరెడ్డి గారు అడిగిన ఎంబడే, శ్రీనివాస్ రెడ్డి గారు అడిగిన ఎంబడే ఇమీడియట్గా ఇక్కడ కొనుగోలు కేంద్రం కావాలి, చెందుకు ఇబ్బంది పడుతున్న రైతులు దూరం తీసుకెళ్లాలంటే ఇమీడియట్గా మరి ఇక్కడ శాంక్షన్ చేసి ఈ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది। మరి రైతులకు ఏ విధమైన ఇబ్బంది వచ్చినా ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థానిక ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మన వ్యవసాయ శాఖ మంత్రులు, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కూడా వ్యవసాయానికి వస్తానికి ప్రతిదీ కూడా